ఇప్పుడు ప్రస్తుతం కరోనా వల్ల చాలామంది మరణిస్తున్నారు. దీనివల్ల చాలా నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వైరస్ల వల్ల గతంలో కూడా చాలా నష్టాలు జరిగాయి. చాలా జనాభా ఇలాంటి వైరస్ల వల్ల చనిపోయారు. మనం ఇప్పుడు గతంలో వచ్చినటువంటి వైరస్లు, వాటి వల్ల జరిగిన మరణాలు, అవి ఎప్పుడు వచ్చాయి, ఎక్కడ వచ్చాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. అది ఎథెన్స్ నగరం. క్రీస్తు పూర్వం 430లో ఒక వ్యాధి వల్ల 100,000 మంది చనిపోయారు. ఆ వ్యాధి పేరు ఎథెన్స్ ప్లేగు. ప్రపంచంలో క్రీస్తు శకం 165 నుండి 180లో 35 నుండి 70 లక్షల జనాభా వరకు మరణించారు. ఆ వ్యాధి పేరు ఎటైనైన్ ప్లేగు. జపాన్లో క్రీస్తు శకం 737 నుండి 737 మధ్యకాలంలో ఒక వ్యాధి వల్ల 10 లక్షల మంది చనిపోయారు. ఆ వ్యాధి పేరు జపాన్ మశూచి. ప్రపంచంలో 541 నుండి 542 మధ్యలో ఒక వ్యాధి వల్ల 2.5 నుండి 10 కోట్ల జనాభా వరకు మరణించారు. ఆ వ్యాధి పేరు జస్టినియన్ ప్లేగు. 1347 నుండి 1351 14 సంవత్సరాల మధ్యకాలంలో ఒక వ్యాధి వల్ల 2.5 నుండి 5 కోట్ల జనాభా వరకు మరణించారు. వైరస్ పేరే బ్లాక్ డెత్. దాన్ని బుబానిక్ ప్లేగు అని కూడా అంటారు. మెక్సికో 1520లో ఒక వ్యాధి వల్ల 80 లక్షల మంది వరకు మరణించారు. ఆ వ్యాధి పేరు మెక్సికో మశూచి. మెక్సికో 1545 నుండి 1548 3 సంవత్సరాల మధ్యకాలంలో ఒక వ్యాధి వల్ల 1.5 కోట్ల మంది మరణించారు. ఆ వ్యాధి పేరే అది టైఫాయిడ్ లాంటి వ్యాధి. అదే టైఫాయిడ్ లాంటి వ్యాధి 1578లో వచ్చింది. దానివల్ల 20 లక్షల మంది మరణించారు. 1665 నుండి 1666 లండన్ ప్లేగు వల్ల 100,000 మంది మరణించారు. మార్స్ ఫ్రాన్స్ 1720 నుండి 1723 లో ఒక వ్యాధి వల్ల 40,000 మంది మరణించారు. ఆ వ్యాధి పేరే గ్రేట్ ప్లేగు. రష్యా 1770 నుండి 1772 ఒక వ్యాధి వల్ల 100,000 మంది మరణించారు. రష్యా ఫ్లూ ఆ వ్యాధి పేరే. ప్రపంచం మొత్తంలో స్పానిష్ ఫ్లూ వల్ల 5 కోట్ల మంది చనిపోయారు. అది 1918 నుండి 1920 మధ్యకాలంలో సోకింది. రష్యా 1889 నుండి 1890 మధ్యకాలంలో ఒక వ్యాధి వల్ల పది లక్షల మంది మరణించారు. ఆ వ్యాధి పేరు రష్యా ఫ్లూ. ఆసియా 1957 నుండి 1958 2 సంవత్సరాల మధ్యకాలంలో ఒక వ్యాధి వల్ల 11 లక్షల మంది మరణించారు. ఆ వ్యాధి పేరే ఆసియా ఫ్లూ. హాంకాంగ్లో 1968 నుండి 1970 మధ్యకాలంలో ఒక వ్యాధి వల్ల పది లక్షల మంది చనిపోయారు. ఆ వ్యాధి పేరు హాంకాంగ్ ఫ్లూ. ప్రపంచంలో 1981 నుండి ఇప్పుడు వరది 2020
మూడు పాయింట్ ఒక వ్యాధి వల్ల 3.2 కోట్ల మంది మరణించారు. ఆ వ్యాధి పేరు హెచ్ఐవి వైరస్. ప్రపంచం 2002 నుండి 2003 మధ్యకాలంలో ఒక వ్యాధి వల్ల 770 మంది మరణించారు. ఆ వ్యాధి పేరు సార్స్ వైరస్. 2009 నుండి 2010లో ప్రపంచంలో స్వైన్ ఫ్లూ వల్ల 575,400 మంది మరణించారు. 2012 నుండి 2020 ప్రపంచంలో మార్స్ వల్ల 850 మంది మరణించారు. 2014 నుండి 2016లో ప్రపంచంలో ఎబోలా వైరస్ వల్ల 11,000 మంది మరణించారు. ఇప్పుడు కోవిడ్ వల్ల 2019 కోవిడ్ వల్ల 3 లక్షలకి పైగా ఇప్పటి వరకు మరణించారు. వైరస్ ఏదైనా కానీ, లేగు కానీ, మశూచి కానీ, టైఫాయిడ్ లాంటి వ్యాధి కానీ, ఫ్లూ కానీ, హెచ్ఐవి కానీ, సార్స్ మార్స్ కానీ, ఎబోలో కానీ, కోవిడ్ కానీ, పేర్లు ఏదైనా, వాటి లక్ష్యం చావుకు దగ్గరగా తీసుకువెళ్ళడం. మీరు ఆ చావు నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఇంట్లో ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.